స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో సంకష్టహర గణేశ చతుర్థి మహోత్సవాలు ప్రారంభించారు. విఘ్నేశ్వర ప్రతిమతో సిద్ధి బుద్ధి కలస ప్రతిష్ట, పాలవెలితో పుష్పార్చన, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఉపాసులకు రిపీట్, ఉపవాసకులకు శేషవస్త్రాలు, మహిళలకు పసుపు కుంకుమ గాజులు, రవికతో తాంబూల ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ 2026 మాఘమాసం వరకు 2 రోజుల పాటు చతుర్థి మాసోత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. 24 నెలల పాటు సంకష్టహర చతుర్థి మాసోత్సవాలు జరుగుతాయి. అంటే ప్రతి ఏడాది వినాయక చవితి రోజున నవరాత్రులు చేసుకుని అన్నదాన కార్యక్రమంగా ఏడాదికి ఒకసారి ఎలా చేసుకుంటామో, ఏడాదికి ఒకసారి శివరాత్రి జరిగిన తర్వాత ప్రతి నెల మాస శివరాత్రులు ఎలా జరుగుతాయో, అట్లాగా ప్రతి నెల కూడా ఈ సంకష్ట చతుర్థి గణేశ మాసోత్సవాలు 24 నెలల పాటు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమంలో పల్లకి సేవ అనేటువంటిది చాలా భాగ్యమైనటువంటిది. కాబట్టి ఉపవాసకులు అందరూ కూడా, ఆరాధకులు కూడా ఆ అదృష్టాన్ని అందుకుంచుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం విజ్ఞప్తి చేస్తోంది. గణేష్ మహారాజ్ కి జై. Please like and share, subscribe to BCN Telugu News.